ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడి చర్యలు కర్ఫ్యూ అమలుపై కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాలు 24 గంటల్లో అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంపిల్స్ త్వరగా జిల్లా కేంద్రానికి తరలించేందుకు అదనపు మార్గాలు ఏర్పాటు చేయటం, వాహనాలను కూడా అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 3000 పడకలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న రోగులు మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి వీలుగా టీవీలు, వార్తాపత్రికలు, యోగా ఆట వస్తువులను సైతం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఎవరూ రోడ్ల మీదకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడంతో పాటు కోవిడ్ ప్రోటోకాల్ తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు. మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు సేవ చేసే బాధ్యత మన భుజాల మీద ఉంది. కాబట్టి ఎవరు కూడా కోవిడ్ డ్యూటీ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని అవాయిడ్ చేయాలన్నటువంటి ఆలోచన రావడం కానీ లేదా నెగ్లిజెంట్ చేయాలన్నటువంటి ఆలోచన కానీ రాకుండా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చూస్తున్నాను. సో ఇందాక చేతను కొద్దిగా రొటీన్ కోవిడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఏవైతే కొన్ని ఎఫెక్ట్స్ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్నాయో అవి మీ దృష్టిలో పెట్టాడని చెప్పారు. ఈ కర్ఫ్యూకి సంబంధించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఎంపీడీఓస్ అట్లాగే ఎంఆర్ఓ చెప్తున్న మీరు ఎంత ఎఫిషియెంట్గా సెక్రటరేట్స్ని అవి అర్బన్ ఏరియాలో ఉన్న వార్డ్ సెక్రటరేట్స్ కానీ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరేట్స్ కానీ వాటి యొక్క ఫంక్షనాలిటీలో మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేయించాలి. కాబట్టి ఈ సెక్రటరేట్లో పనిచేసే ఫంక్షనరీస్, వాళ్ళకు అసోసియేటెడ్గా పనిచేసేటువంటి వాలంటీర్స్ కానీ లేదా కొంతమంది మనకు గవర్నమెంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి డిఆర్డీఏలో విఓఏలు ఉన్నారు, డిఆర్ఏ మన డోమా పరిధిలో ఫీల్డ్ అసిస్టెంట్స్ లేదా మేట్స్ వీళ్ళంతా కూడా మన ఎన్ఆర్జీస్ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే మనం వాలంటీర్స్ కాకుండా మన అంగన్వాడీ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. సో ఈ రకమైన సెక్రటేరియట్ అట్లాగే ఇట్లాంటి ఇంకా క్లోజ్గా హౌస్ హోల్డ్స్కి పనిచేసేటువంటి ఈ వాలంటీర్స్, విఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, తర్వాత అంగన్వాడీ వర్కర్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సెక్రటేరియట్లో వాళ్ళు సినర్జీతో పనిచేయాలి. వాళ్ళంతా కన్వర్జెన్స్ మోడ్లో సినర్జీతో పనిచేయాలి. ఈ టైంలో ఏంటంటే ఓన్లీ సిమ్టమాటిక్ కేసెస్ మీద మనం దృష్టి పెట్టాం. సిమ్టమాటిక్ కేసెస్ దృష్టిలో పెట్టుకోండి కాబట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండాల. సో విలేజెస్ కానీ లేకపోతే వార్డ్స్లో ఉన్నటువంటి సెక్రటరేట్స్ పరిధిలో ఈ ఫంక్షనరీస్ అందరూ కూడా కంటిన్యూస్గా కమ్యూనిటీని సర్వేలెన్స్లో పెట్టుకొని ఎక్కడైనా సరే సిమ్టమ్స్ వ్యక్తమైనటువంటి ఒక పర్సన్ మనకు ఏ ఇంట్లో ఉన్నా సరే వెంటనే మనం డిటెక్ట్ చేయాలి. మనం డిటెక్ట్ చేయడమే కాకుండా కమ్యూనిటీ కూడా అట్లాంటి లక్షణాలు ఎవరికైనా వస్తే వెంటనే నేను చెప్పాలన్నటువంటి ఒక అవగాహన కూడా కల్పించాలి. సో ఈ రెండు రకాలుగా మనం స్టెప్స్ గట్టిగా తీసుకున్నప్పుడే ఈ కరోనాను మనం కంటైన్ చేయగలుగుతాం. కాబట్టి all the team members in the field, SHOs, MDOs, MROs, I think 70-80% ipadike the same team is there in the field. Edaithe lockdown 1 lo last year undedi kabatti meerandru kuda already mee andarki telusu cheyalsindi enti tagincharya enti. In fact vasa ee sari aithe last time kanna koncham easy gaane untundi okka vidhanga chuste endukante ఈసారి గవర్నమెంట్ ఉద్దేశం కూడా లాక్డౌనే కాకుండా కొంత రెస్ట్రిక్షన్స్ పెట్టడం, కోవిడ్ నిమిత్తం రెగ్యులేషన్స్ చేయడం అనే గవర్నమెంట్ ఉద్దేశం లాస్ట్ టైం లాగా కాకుండా. కాబట్టి కొంచెం మనము కోఆర్డినేషన్తో పనిచేస్తే ఈజీగా అంతా అయిపోతుంది. మనం కూడా ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి పోలీస్ సైడ్ నుంచి కూడా మరీ గట్టిగా పోకుండా అవేర్నెస్ మోడ్లో పోయాము. జనాలకి ఒక జనాల మధ్యలో వాళ్ళ మైండ్లో ఒక చేతన రావాలనే ఉద్దేశంతో చేశాం. ఈరోజు రేపటి నుంచి కొంచెం స్ట్రిక్ట్గా పోతాము. కానీ ఇందులో ఖచ్చితంగా ఇందాక సార్ చెప్పినట్టు ఆ కోఆర్డినేషన్ ఏంటంటే అది క్షేత్రస్థాయిలో జరిగే అది పని. అది ఖచ్చితంగా ఇవి రిలీజియస్గా పాటించుకోండి. ఈ మాకు ఉన్న 2 వారాలు 14 రోజులు ఖచ్చితంగా ప్రతిరోజు కలవండి అండ్ హ్యావ్ అ కోఆర్డినేషన్ అండ్ మై రిక్వెస్ట్.